తర్వాత రెండు నెలల విరామం తర్వాత గ్రేటర్ పాలక మండలి కొలువుతీరనున్నది. మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతుండటంతో ఎవరెవరా అనేది ఆ గ్రేటర్ పీఠంపై కూర్చోబోయేది ఎవరా అనేది ఉత్కంఠ నెలకొన్నది. కొద్దిసేపటి క్రితమైతే ఈ ఉత్కంఠకు తెరపడిందనే చెప్పాలి. కేకే రాజ్యసభ సభ్యుడు కేకేకి సంబంధించినటువంటి కూతురు ఈ గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పీఠంపై కూర్చోబోతుంది అని చెప్పేసి కూడా తెలంగాణ భవన వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి వారసులకే ఈ మేయర్ పీఠం దక్కుతుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. 2015 తర్వాత అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా మేయర్గా గద్వాల్ విజయలక్ష్మి కావాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. అప్పుడు ఫలించలేదు. ఖచ్చితంగా ఈసారి కేకే చేసినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. గద్వాల్ విజయలక్ష్మికి మేయర్ పీఠం దక్కించుకునేలాగా సీఎం కేసీఆర్ దగ్గర ప్రణాళికలు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. ఇక డిప్యూటీ మేయర్ పదవి అంటే గత పాలక మండలి చూసినట్టయితే హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తికి డిప్యూటీ మేయర్, హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేటర్కు డిప్యూటీ మేయర్ పదవి, మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మేయర్ పదవి ఇచ్చినటువంటి పరిస్థితి గత పాలక మండలిలో ఉంది. కానీ ఈసారి రివర్స్ అయింది. హైదరాబాద్కు మేయర్ పదవి ఇస్తూ రంగారెడ్డి జిల్లాకు డిప్యూటీ మేయర్ పదవి ఇస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. డిప్యూటీ మేయర్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళకి కేటాయించే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తున్నది. సో ఏది ఏమైనా గ్రేటర్ హైదరాబాద్ పీఠం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. 56 డివిజన్లు గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ అతిపెద్ద పార్టీగా గ్రేటర్లో ఉన్నది. ఎక్స్అఫిషియో మెంబర్స్ దాదాపు 32 మంది ఉన్నారు. డిఎస్ను పక్కకు పెట్టినా కానీ 31 మంది ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నారు. అంటే 87 మంది సంఖ్యాబలంగా ఉన్నారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో మేయర్ డిప్యూటీ మేయర్కు సంబంధించినటువంటి పదవులు సునాయాసంగా టీఆర్ఎస్ పార్టీకి దక్కుతాయనేది స్పష్టంగా కనిపిస్తున్నది. 3 ప్రధాన పార్టీలు కూడా మేయర్ డిప్యూటీ మేయర్కు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించి బరిలో దించుతున్నారు. ముఖ్యంగా బీజేపీ కూడా ఈసారి ఎక్కువ సీట్లు సాధించింది. కాబట్టి బీజేపీ కూడా మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులను నిలబెట్టినటువంటి పరిస్థితి. గతంలో నుంచి కూడా చూసినట్టయితే టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు తెలుపుతూ అన్ని విధాలా సహకరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ 56 సీట్లు గెలిచిన తర్వాత 44 ఎంఐఎం సీట్లు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతుందని చెప్పేసి ముందుగా ప్రచారం జరిగినప్పటికీ అనూహ్యంగా బీజేపీ కూడా ఎక్కువ సంఖ్యాబలం ఉండటంతో మేయర్ డిప్యూటీ మేయర్కు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడం, బరిలో ఉంచడం అనేది ఎంఐఎం కూడా మేయర్ డిప్యూటీ మేయర్కు సంబంధించినటువంటి అభ్యర్థులను బరిలో ఉంచినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ రెండు పార్టీలు కూడా బరిలో దింపుతున్నాయి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ సంఖ్యాబలంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మేయర్ డిప్యూటీ మేయర్కు సంబంధించినటువంటి అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లే పీఠంపై కూర్చోనున్నారు. సో ఏది ఏమైనా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. అట్ ద సేమ్ టైం మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా చాలా సీక్రసీ మెయింటైన్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. సీల్డ్ కవర్లో ఉంచి పూర్తి స్థాయిలో అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండా ఇప్పటి వరకు ఉంచింది. మరి కాసేపట్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లంతా కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సీల్డ్ కవర్లో ఉన్నటువంటి పేర్లను ఎమ్మెటే అనౌన్స్ చేసి ఎవరైతే ఇద్దరు పేర్లు మేయర్ డిప్యూటీ మేయర్ పేర్లు ప్రకటిస్తారో వాళ్ళిద్దరు కూడా వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు అందజేస్తారు. 12:30 మేయర్ డిప్యూటీ మేయర్కు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. అది కూడా చేతులెత్తి కార్పొరేటర్లంతా కూడా చేతులెత్తి ఓటింగ్లో పాల్గొంటారు. ఖచ్చితంగా ఈ ప్రక్రియ అంతా కూడా మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ అంతా కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ముగుస్తుందని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసినట్టయితే గ్రేటర్ హైదరాబాద్ లో గత ఎలక్షన్స్లో 99 స్థానాలను కైవసం చేసుకొని టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని పార్టీగా హైదరాబాద్లో ఉన్నది. కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కేవలం 56 స్థానాలే గెలుచుకున్నప్పటికీ మేయర్ డిప్యూటీ మేయర్కు సంబంధించినటువంటి పదవులు స్పష్టంగా గెలుచుకున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్కు దక్కి